మూసి ప్రక్షాళన చేయాలా వద్దా మూసి పునరుజ్జీవం అడ్డుకుంటున్న ప్రతిపక్షాల వైఖరి ఏంటో అడగండి అని మూసి పరివాహక ప్రాంత రైతులని నేరుగా అడగమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఎనిమిదిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసి పరివాహక ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు మూసి ప్రక్షాళన కోసం అక్కడ రైతుల మద్దతు కోరనున్నారు సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి నెల ఎనిమిదిన యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం పుట్టినరోజు సందర్భంగా రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు అక్కడ ప్రత్యేక పూజల అనంతరం వలిగొండ మండలం సంగేం నుంచి మూసి పరివాహక ప్రాంతంలో పర్యటించనున్నారు మూసి ప్రక్షాళనకు మద్దతుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొంటారు మూసి ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే మూసి ప్రక్షాళనను ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను కార్నర్ చేసేందుకు మూసి పర్యాహక ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు ఆక్రమణలు కాలుష్యంతో నిండిన మూసితో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు అంతేకాదు మూసి పునరుజ్జీవంకు బీఆర్ఎస్ ఎలా అడ్డుపడుతుందో అక్కడి రైతులకు వివరించనున్నారు మూసి పునరుజ్జీవం చేయాలా వద్దా అని నేరుగా రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోబోతున్నారు మూసి పునరుజ్జీవంను డ్రీమ్ ప్రాజెక్టుగా పెట్టుకున్న సీఎం మూసీ కారిడార్ను అభివృద్ధికి అడ్రస్ గా మార్చాలని పట్టుదలతో ఉన్నారు దీనిలో భాగంగా త్వరలోనే తొలి దశ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు గండిపేట్ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు తొలి దశగా పెట్టుకుంది బాపు దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మూసిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించింది అంతేకాకుండా మూసి కారిడార్ ను టూరిజం వ్యాపార వినోద విజ్ఞాన కేంద్రాలకు చిరునామాగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే దీనికి ప్రతిపక్షాలు అడ్డుపడుతుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రైతుల మద్దతు కూడా గట్టి ప్రతిపక్షాలకు జలకివ్వాలని సీఎం భావిస్తున్నారు ఇందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో పర్యటించనున్నారు